ఏమన్నా దీని ఇది ఒక ఒడిదుడుక లేదంటే ఒక ఎత్తుగడ ఈ రెండు ఉంటుంది. అంటే ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే జగన్ని అడుగు ముందుకేయకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు. అంటే ఇక్కడ ప్రతిపక్షం సక్సెస్ అయిందని కూడా చూడొచ్చు. అంటే సక్సెస్ వాళ్ళు చేసిన దాని వలన జగన్ ఆగిపోతే సక్సెస్ అయినట్టు. అంటే ఒక రకంగా వెనక్కి డ్రాప్ అవ్వడం రద్దు చేయడం అంటే దీంట్లో వాళ్లే ఇబ్బంది పడ్డారుగా. ఇప్పుడు దీంట్లో మూడు రాజధానులు అది సక్సెస్ అయినట్టే. కానీ నేను చెప్పాను మొదట్లోనే చెప్పాను కదా, అమరావతి అన్నది వీళ్ళు భుజాన్ వేసుకోవడమే వీళ్ళకి బలమో బలహీనతో రేపు తేలాలి. మొన్న అయితే వరుసపెట్టి దెబ్బతిన్నారు, 2019లో దెబ్బతిన్నారు, పంచాయతీ అన్నిట్లలో దెబ్బతినడానికి కారణం అదే. అందులో ప్రత్యేకించి బాబు గారు వచ్చి మీ పౌరుషం లేదా ఇది లేదా సిగ్గు లేదా అని అడిగారు కూడా. గుంటూరు బెదవాడ రెండు చోట్ల రెచ్చగొట్టారు. అయినా అవ్వలేదంటే ఏంటి అక్కడ ప్రాక్టికల్ గా? అయినా అది వాళ్ళు భుజాన్ని వేసుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను అన్ను. ఇకపోతే న్యాయపరమైనటువంటి అడుగు వేయనీయకుండా అడుగు అడుగును అడ్డుపడ్డారు. ఎలక్షన్స్ ఆపారు, వాళ్ళ గెలుపుని పోస్ట్ పోన్ చేయించారు, అంతేగాని ఆగిపోలేదుగా. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ చేయించడం కానీ అసలు ఏ పనైనా చేయనిచ్చారా తన్ని? ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి జగన్కి ఉన్న తేడా జనం ఇందులో అబ్జర్వ్ చేశారు. రాజశేఖర రెడ్డి సర్దుకుపోయాడు చంద్రబాబు మీదకి దర్యాప్తులే కావచ్చు మిగతా వాటిలో, ఇక్కడ సర్దుకుపోవట్ల మొండిగా ముందుకు పోతున్నాడు. మొండిగా పోవడంతో పాటు ఎంత జ్యుడిషియల్ ఆటమైనా ఆగట్ల. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కొన్ని రోజులు ఆపారు, విజయాన్ని ఆపారా? అంతకంటే ఎక్కువే వచ్చిందిగా, 75కి 74 వచ్చినాయి. మొన్నటిసారి 13లో 12 11 వచ్చినాయి. అలాగే ఎంపీడీసీ జెడ్పీడీసీలో 80% తక్కువైతే రాలేదు కదా ఎక్కడా కూడా, 70కి కూడా ఎక్కడా పడలా. 80% విజయాలు పైనే కదా, 80, 83, 84, 87 ఆ స్థాయిలోనే కదా. మరి దాంట్లో ఏం సాధించినట్టు వీళ్ళు? త్రూ కోర్టుల ద్వారానే కదా అడుగు అడుగున కేసులు వేస్తున్నారు ఆపుతున్నారు, కేసులు వేస్తున్నారు ఆపుతున్నారు. హౌసింగ్ ఆపారు ఇప్పుడు నడిచింది. అలాగే అమరావతిలో తప్పించి ఇంకెక్కడా ఏం కట్టడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు కట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదండి. ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలు తరలించద్దండి కోర్టు, దాన్ని అక్కడ ఆడటం పోయినట్టే కదా. అంటే పరిపాలన ఈ 2.5 ఏళ్లలో అసలు చెయ్యనీయకుండా అడుగడుగున అడ్డుపడింది తెలుగుదేశం అడుగడుగున. దాన్ని ఇక్కడ ఈయన సరి చేసుకుంటూ వస్తున్నాడు, ఆ విషయంలో మొండిగానే నిలబడుతున్నాడు. వీళ్ళు ఇది చెయ్యలేదు అని చెప్పడానికి కుదరదు ఇక్కడ.